Friends, welcome to Durga's Kitchen. Neni roju beetroot juice tayar chesanandi. Adela chesanu meeku kuda chupistanandi. Ee tayar chesukotam chala simple andi, chala easy ga chesukochu. Adlo beetroot juice teesukotam chala manchidandi. Andukane nenu ee roju idi meeku chupistunanu. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. బీట్రూట్ జ్యూస్కి ముందుగా ఈ బీట్రూట్కి ఈ పైన అంతా తొక్కు తీసుకోవాలండి. కదా ఇట్లా మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి. శుభ్రంగా తోలంతా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని మనం పీసెస్ చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకోవాలి. బీట్రూట్ చూస్తే అయితే మంచిగా రక్తం పడుతుందండి. మంచిది, చాలా మంచిది మన హెల్త్కి. ఈ సమ్మర్లో ఇవన్నీ తీసుకోవాలండి. క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువ మనం జ్యూసెస్ రూపంలో చేసుకుంటే మనకు మంచిదండి. బీట్రూట్ జ్యూస్ పిల్లలకి ఇస్తే చాలా మంచిది, రక్తం పడుతుందండి. మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా మంచిది. బీట్రూట్ హల్వా చేసుకోవచ్చు, జ్యూస్ తాగొచ్చు, ఏ కర్రీ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే మనం బీట్రూట్ తీసుకుంటే మన హెల్త్కి మంచిదండి. ఇట్లా పైన అంత తోలంతా తీసుకొని వాటర్తో శుభ్రం చేసుకున్నాక ముక్కలు కోసుకోవాలండి. నేను 3 బీట్రూట్ తీసుకున్నాను చిన్న సైజువి. ఇట్లా ఈ మిగిలిన రెండు కూడా ఇట్లా తీసుకుంటానండి. పైన తోలు తీసుకుంటాను, ఇవి రెండు కూడా తీసుకుంటాను ఇట్లాగా. ఇప్పుడు వీటిని ఇట్లా ముక్కలుగా కోసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీకి వేసుకోవాలండి. మిగిలింది కూడా ఇట్లా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇది కూడా ఇట్లా కట్ చేసుకుంటానండి. చివరిని ఎడ్జస్ తీసేస్తున్నాను. అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటానండి. అంటే మిగిలిన ఈ రెండు కూడా ఇట్లనే కట్ చేసుకుంటాను. బీట్రూట్ అన్ని ముక్కలు కోసుకొని ఇట్లా మిక్సీలో వేసుకున్నానండి. ఇట్లా మిక్సీలో వేసుకున్నాను అన్ని ముక్కలు కోసుకొని. ఇప్పుడు దీనిలో నేను షుగర్ తీసుకుంటానండి. షుగర్ మీరు తీపి వేసుకునే దాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ కొంతమంది తక్కువ తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, అట్లా చూసి వేసుకోండి. దీనిలో కూల్ వాటర్ తీసుకుంటానండి. మీరు కావాలంటే ఐస్ ట్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను కూల్ వాటర్ తీసుకుంటాను. కొంచెం వాటర్ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. మళ్ళీ ఎక్కువ తీసుకుంటే నల్లగవండి ముక్కలు. అందుకని ఇప్పుడు కొంచెం తీసుకొని ఇది బీట్రూట్ అంతా మెదిగినాక తర్వాత మళ్ళీ వాటర్ తీసుకుంటానండి. వేసుకున్నానండి నేను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ తీసుకుంటాను. వాటర్ తీసుకొని వేసుకుంటానండి. నేను 3 తీసుకున్నాను బీట్రూట్, అందుకని ఇంత వాటర్ తీసుకున్నానండి. మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ముద్ద తీసుకుంటానండి. ఇప్పుడు దీన్ని వడపోసుకుంటాను. దీనిలో వడపోసుకుంటానండి. దీన్ని స్పూన్తో మనం తిప్పుకోవాలి.
మొత్తం ఇట్లా వడకట్టుకోవాలండి. దీనిలో అంత చక్కెర వేసి పిల్లలకి దగ్గర చేసి నెయ్యి వేసి అంత చక్కెర వేసి దగ్గర చేసి ఇవ్వచ్చండి పిల్లలకి. ఇది కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇదేం వేస్ట్ చేయనక్కర్లేదు. కొంచెం నెయ్యి వేసి అంత పిల్లలకి చక్కెర వేసి కొంచెం పొయ్యి మీద పెట్టి దగ్గర చేశారంటే మంచిగా స్వీట్ లాగా తయారవుతుంది. అది పిల్లలకి పెట్టచ్చు, మనమైనా తినొచ్చు. మొత్తం తీసుకోవాలండి. ఇంకా ఉంది చూసారా, వస్తుంది. ఇట్లా మొత్తం పిండుకోవాలి. మీరు బట్టల్లో తీసుకుంటే కనుక బట్టను ఇట్లా పిండొచ్చు మంచిగా. ఒక ఇట్లా తీసుకొని దానిలో ఇట్లా బట్ట వేసుకొని మంచిగా ఇదంతా వేసుకుంటే మొత్తం పిండొచ్చండి. లేదు మీకు అలా ఇష్టం లేదనుకుంటే ఇట్లా జల్లెడ పట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది పిల్లల దగ్గర చేసి పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఏం వేస్ట్ కాదు. అంత నెయ్యి వేసి అంత చక్కెర వేసారంటే చాలా కమ్మగా ఉంటుంది, హల్వాలా తయారైతుంది. మంచిగా పిల్లలు తింటారు. వాళ్ళకి నచ్చకపోతే మనమైనా తినొచ్చు. ఇప్పుడు నేను దీనిలో గ్లాస్లో పోసుకుంటానండి, గ్లాస్లో తీసుకుంటాను. సర్వింగ్ గ్లాస్లో జ్యూస్ అయిపోయిందండి. ఈ సమ్మర్లో మనం పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఇట్లా తయారు చేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తాగుతారండి. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ చలచలటి అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి గ్లాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి ఇచ్చారంటే తాగుతారండి. మంచిగా మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తం పడుతుందండి. మన స్కిన్ కూడా గ్లో అవుతుంది, మనం కలర్ కూడా రెడ్ కలర్ వస్తాం. మనం మంచిగా కలర్ కూడా మంచి షైనింగ్ వస్తుంది, మన స్కిన్ బాగా గ్లో అవుతుంది, చాలా షైనింగ్ వస్తుంది. అట్లానే మనకు బాడీలో రక్తం పడుతుంది మంచిగా. మన బీట్రూట్ జ్యూస్ సమ్మర్లో మనం ఎక్కువ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. అందుకని నేను ఇప్పుడు చూపిస్తున్నాను, క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ఇవన్నీ మన హెల్త్కి మంచిది, సమ్మర్లో కంపల్సరీ తీసుకోవాలండి. బీట్రూట్ జ్యూస్ నేను ఎలా తయారు చేశానో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్లో నా రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.